మత్స్యకార సోదరులకు మాటిచ్చ వేట నిషేధ సమయంలో 4000 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నా, అది కూడా అందడం లేదన్నా అంటా ఉన్నారు. మాటిచ్చ ఆ మత్స్యకార సోదరులకు చెప్పా, ఆ వేట నిషేధ సమయంలో 4000 కాదు 10000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చా. ఆ మత్స్యకార సోదరులు ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని సముద్రంలోకి పోతారు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. అటువంటి రిస్క్తో కూడిన బతుకులు వాళ్ళై, వాళ్ళ బతుకులు నింపేదానికోసం, వాళ్ళ బతుకుల్లో చిరునవ్వును చూసేదానికోసం పొరపాటున వాళ్ళకేమీ జరగకూడదు, కానీ పొరపాటున వాళ్ళు జరిగితే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చా. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అన్నా కొత్త బోట్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నా ఈ ప్రభుత్వం అన్నారు. డీజిల్ సబ్సిడీ సొమ్ము పెరగాలి, డీజిల్ సబ్సిడీ సొమ్ము ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ కూడా చేయని పరిస్థితి అని చెప్పి చెప్పారు. ఆ మత్స్యకార సోదరులందరికీ మాట చెప్పా, కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం, పాత బోట్లను కూడా గుర్తిస్తాం, డీజిల్ సబ్సిడీని పాత కొత్త బోటకు తేడా లేకుండా పెంచుతాం, ఆ డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చా. మెకనైజ్డ్ బోట్లు, ఫైబర్ బోట్లు, కేటమెరైన్ బోట్లు అన్నింటికీ నిబంధనలు అడ్డు పెట్టకుండా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చా.